అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరంలో అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ మీరు చెడు సహవాసంలో పడకుండా ఉండాలి లేకుంటే కుటుంబ సభ్యులు మీ గురించి తప్పుడు అభిప్రాయాన్ని పొందవచ్చు కుటుంబ సభ్యుడు కూడా మీ పట్ల అసహ్యంగా భావించవచ్చు అందువల్ల మిమ్మల్ని మీరు సాధారణ స్వభావం కలిగి ఉండాలి మరియు కుటుంబంలోని ప్రతి ఒక్కరితో బహిరంగంగా మాట్లాడండి ఈ రోజు మీ కీర్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశాలు లభిస్తాయి మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనవచ్చు ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని మీరు భావిస్తారు ప్రేమ వ్యవహారాల్లో సమయాన్ని వృధా చేయకుండా మీ కుటుంబం మరియు వ్యాపారం పై దృష్టి పెట్టండి ఈ రోజు మీ ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి షేర్లు మొదలైన ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి దేశీయ స్థాయిలో ఏదైనా ప్రణాళికను అమలు చేయడానికి మీరు చాలా కష్టపడాలి ఈ సమయంలో వ్యాపారం పై పూర్తి శ్రద్ధ పెట్టడం ముఖ్యం ప్రమోషన్ కు సంబంధించిన విషయాలు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీ సౌమరితనం కారణంగా ఊబకాయం అదుపు లేనంతగా పెరగవచ్చు సమయానికి అప్రమత్తంగా ఉండండి ప్రయాణం చేయడం మీకు ఇష్టమైన పని స్నేహితులతో ప్రయాణం చేయడానికి ఇది ఒక ఉత్తేజకరమైన సమయం అవుతుంది మీ జీవిత భాగస్వామి యొక్క మనోహరమైన మానసిక స్థితి మీ రోజును సంతోషపరుస్తుంది డబ్బు ఆదా చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ రోజు విఫలం కావచ్చు అయితే మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే పరిస్థితి త్వరలో మెరుగుపడుతుంది మీ వ్యక్తిగత జీవితంలో స్నేహితులు ఎక్కువగా జోక్యం చేసుకుంటారు కష్టపడి ప్రయత్నించండి ఈ రోజు మీ రోజు కాబట్టి మీరు ఖచ్చితంగా అదృష్టాన్ని పొందుతారు రోజు మీరు చిన్న కుటుంబ సభ్యులతో పార్క్ లేదా షాపింగ్ మాల్ కి వెళ్లవచ్చు ఒక చిన్న ప్రయత్నంతో ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఉత్తేజకరమైన రోజు అవుతుంది మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే మీరు ఒత్తిడికి గురవుతారు కావున మీరు వేచి ఉండండి మీరు అవసరమైతే వైద్యున్ని సంప్రదించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కారణంగా ఎవరినైనా కలవాలనే మీ ప్రణాళికలు పాడైపోయినట్లు కనిపిస్తుంది ఈ వారం ఈ రాశి వారికి ప్రేమ సంబంధాలలో ఆహ్లాదకరమైన మరియు శృంగార అనుభవాల కోసం సమయం జీవితంలో కొత్త ప్రారంభం అవుతుంది మీ ప్రేమ జీవితంలో కొత్త మరియు ఆహ్లాదకరమైన అనుభవాలను తెస్తుంది ఇది మీ ప్రేమ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది ఈ వారం మీరు మీ భాగస్వామి నుండి చాలా శ్రద్ధ పొందుతారు మీ ప్రేమ సంబంధాలలో మాధుర్యం మరియు మద్దతు యొక్క భావన పెరుగుతుంది ఇది మిమ్మల్ని ఒకరికొకరు దగ్గర చేస్తుంది ఇది మీకు సంతోషకరమైన మరియు పూర్తిదాయకమైన సమయం కావచ్చు ఇది మీ ప్రేమ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుంది వారం చివరిలో మీ అభిప్రాయాన్ని మీ భాగస్వామితో పంచుకోండి మరియు వారి ఆలోచనల గురించి వారిని అడగండి ఇది మీ ప్రేమ సంబంధాలలో అంగీకారం మరియు అవగాహన ఉందని నిర్ధారిస్తుంది ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది ఈ వారంలో మీరు శుభకార్యాల్లో వేడుకల్లో పాల్గొంటారు బహుశా మీరు కుటుంబ ఫంక్షన్ లేదా వివాహానికి హాజరు కావచ్చు వారం మధ్యలో మీ చుట్టూ ఉన్న ఎవరైనా మీ ఆర్థిక పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించవచ్చు మీరు ఈ వారం పొదుపుపై ఆధారపడి ఉండవచ్చు మరియు అలా చేయవలసి ఉంటుంది ఈ వారం మీరు భాగస్వామ్య వ్యాపారంలో మీరు అనుకున్నంత విజయవంతం కాలేరు ఒక రకమైన నిరాశ కొనసాగవచ్చు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతూ ఉండవచ్చు సంబంధాలలో కొంత చేదు ఉండవచ్చు దాని కారణంగా మీ శక్తి సానుకూలంగా ఉండదు అయితే వారం చివరిలో మీకు మంచి పరిస్థితి వస్తుంది మీరు సానుకూలంగా ఉంటారు పనిలో మరియు మీ రంగంలో మంచి పనితీరు కనబరుస్తారు ఈ వారం చర్చల పరిస్థితులను నివారించండి ఇంట్లో కొన్ని మరమ్మత్తులు పనులు చేయాల్సి రావచ్చు ఈ వారం వ్రాత పని యొక్క చట్టబద్ధతను జాగ్రత్తగా తనిఖీ చేయండి మీరు ఈ వారం ఎక్కువ ప్రయాణం చేయాల్సి రావచ్చు మీ అభిప్రాయాన్ని ఎక్కడ ఒక చోట వ్యక్తపరచవలసి ఉంటుంది దీని వలన మీరు కూడా బాగా నటించే అవకాశం లభిస్తుంది కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్ కూడా గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు ప్రత్యేకించి మీరు కమ్యూనికేషన్ లేదా మార్కెటింగ్ వ్యాపారంలో పాలు పంచుకోవచ్చు ఈ రాశి వారికి రెండవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఈ వారం మీరు మరింత భావోద్వేగానికి లోనవుతారు దీని కారణంగా మీరు ఇతరులతో బహిరంగంగా మాట్లాడడం లేదా కమ్యూనికేట్ చేయడంలో కొంత సంకోచాన్ని అనుభవించవచ్చు అటువంటి పరిస్థితిలో మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి మీ మనసు నుండి గతాన్ని తొలగించి కొత్త ప్రారంభానికి ప్రయత్నించండి ఈ రాశి చక్రం యొక్క వ్యక్తుల ఆర్థిక అంశం అనేక ఒడిదొడుకుల తర్వాత చివరకు సాధారణమైనదిగా కనిపిస్తుంది ఎందుకంటే వారంలోని ప్రారంభం రోజులు మీకు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు కానీ క్రమంగా మీరు వివిధ పరిచయాల నుండి డబ్బు పొందడం ప్రారంభిస్తారు ఈ రాశి వారి పరిహారం వచ్చేసి ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం భాస్కరాయ నమ అని జపించండి మీకు అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా సంతోషకరమైన జీవితం కోసం వికలాంగుల పట్ల శ్రద్ధ మరియు కరోనా చూపండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ రాసు వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు